చదువుల్లో జీరో, చోరీల్లో పట్టభద్రుడు, చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని దుర్బుద్ధితో దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నారు ఆ చోరులు. ఇళ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలే వారి టార్గెట్. చేతిలో స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ ఉంటే చాలు, వారు పట్టిందే బంగారం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు వాలపన్ని ఆ చోరులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 15 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకొని టూ టౌన్ పోలీస్ వారు విచారించిన తర్వాత వారి వద్ద నుంచి టోటల్ గా 15 మోటార్ సైకిల్ ని రికవరీ చేయడం జరిగింది. ముందుగా పెరుమాళ నాగేంద్ర సన్నోక్ దాలయ్య అలియాస్ ప్రసాద్ అలియాస్ వెంకట్రావు ఎస్సి క్యాబల్ తుమ్ సెంటర్ కొత్తపేట ఏలూరు ఇతను ముద్దాయి. ఆల్రెడీ ఇతని మీద 2013 లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. కదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ కేసు కూడా ఇతని మీద నమోదై ఉంది. ఇంకో ముద్ద ఈ దోమతోటి నూకరాజు కన్నా గంగరాజు వయసు 36 ఎస్టీమాల వంగూరు గ్రామం కదవేగి మండలం ఇతను కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇద్దరిని కూడా దర్యాప్తు చేసిన తర్వాత టోటల్ గా 15 టూ వీలర్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ 15 మీద కూడా వేరే వేరే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. వీటన్నింటినీ కూడా టూ టౌన్ పోలీస్ వారు చాలా చక్కగా రికవరీ చేశారు. ఏలూరు టూ టౌన్ నుంచి ఒక కేసు ఒక బండి, తాడేపల్లిగూడెంలో 9 వెహికల్స్, గుడివాడ కృష్ణా జిల్లాలో 3, రావులపాలెం ఈస్ట్ గోదావరి జిల్లా 1, తణుకు టౌన్ మన వెస్ట్ గోదావరిలో 1, టోటల్ 15 వెహికల్స్ ఈ కేసులో రికవరీ చేశారు. అదేవిధంగా ఇంకా ఈ ర్యాకెట్లో ఈ టీంలో ఇంకెవరైనా ముద్దాయిలు ఉన్నారా అనేది ఇంకా దర్యాప్తులో తీసుకొచ్చి వాళ్ళని కూడా అదిలో తీసుకోవడం జరుగుతుంది. టోటల్ వాల్యూ వచ్చి 15 లక్షల వాల్యూ ప్రాపర్టీ ఇది. ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా చక్కగా పనిచేసినటువంటి టూ టౌన్ పోలీస్ వారు సిఐ గారు ఆదిప్రసాద్ గారు, ఎస్ఐ గారు కిషోర్ బాబు గారు, నాగబాబు గారు, అదేవిధంగా సీతయ్య కానిస్టేబుల్, రాజేష్ కానిస్టేబుల్ వీరందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. సో వారికి సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టూ టౌన్ పోలీస్ వారు ఈ కేసెస్ అన్నింటినీ కూడా చక్కగా చేసినందుకు ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా అభినందించారు. టూ వీలర్ సంబంధించి ఎవరు కూడా కేసు తీసేసి స్టాండ్ ఎక్కడైనా ప్లేసుల్లో పెట్టుకోవడము, ఇంటి బయట కూడా అబ్జర్వేషన్ లేకుండా కాంపౌండ్ వాళ్ళు లేకుండా బయట పెట్టడము చేయొద్దు. జనరల్ ప్రజలకి పోలీసు వారి తరఫు నుంచి సూచనలు ఇది. ఎందుకంటే బైక్ థెఫ్ట్ జరిగిన తర్వాత వేరే ప్లేస్లో ఎక్కడైనా సెకండ్ హ్యాండ్కి అమ్మడము, మార్టిగేజ్ చేయడము, స్పేర్ పార్ట్స్ తీసి అమ్మేయడము ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మన ప్రాపర్టీని సేఫ్ కస్టడీలో ఉంచుకునేలాగా పబ్లిక్ మానిటరింగ్తో ఉండే విధంగా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. రెండు రకాలుగా చేస్తున్నాడు. కొన్ని వెహికల్స్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాడు. కొనుక్కున్న వ్యక్తికి ఎవరికి మాట మాయమాటలు చెప్తాడు, ఆ ఎవరు రిక్వైర్మెంట్ ఉన్న పర్పస్ కోసం వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆ అమౌంట్ కోల్పోతారు. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే తాకట్టు పెట్టి మళ్ళీ అమౌంట్ తీసుకోవడం, బండి తీసుకోవడం చేస్తారు. కొన్నిసార్లు స్పేర్ పార్ట్లు చేసేసి ముక్కలు చేసేసి వేరే వేరే దగ్గరికి అమ్మేసుకోవడం చేస్తుంటారు.